అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి. ఈ రంజాన్ నెల ఉపవాసాలే కాకుండా రంజాన్ తర్వాత నెలలో కూడా షవ్వాల్ నెలలో 6 రోజులు కూడా ఉపవాసాలు ఉంటారు. దీనికి సంబంధించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్పారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే, ఎవరైనా రంజాన్ ఉపవాసాలు ఉండి రంజాన్ తర్వాత వచ్చే నెలలో షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉంటే ఎల్లప్పుడూ అంటే సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం లభిస్తుంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి గమనించండి, రంజాన్ నెలలో 30 రోజులు అనుకోండి, 30 × 10 ఎంత? 300. తర్వాత వచ్చే నెల షవ్వాల్ నెలలో 6 రోజులు అనుకోండి, 6 × 10 ఎంత? 60 రోజులు. ఇవి 300, ఇవి 360 రోజులు. అంటే ఇక్కడ ఒక రోజుకి 10 రోజుల పుణ్యాలు విధంగా మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి అల్లా సుబ్హానాహు తలస్తే రంజాన్ నెలలో 10 నుండి 700 రెట్లు పైన, తక్కువగానే పైననే ఎక్కువగానే పుణ్యాలు ఇస్తారని చెప్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపవాసానికి ఎంత పుణ్యం ఉందో అది అల్లాకే తెలుసు. అది ఎందుకంటే ఉపవాసం యొక్క పుణ్యాన్ని నేరుగా అల్లానే లెక్క తీసుకుంటాడు. మన యొక్క ఆకలి దప్పికలు నేరుగా అల్లాకే తెలుస్తాయి. మన ఎంత లోపల ఎంత బాధ అనుభవిస్తున్నామో అల్లాకే తెలుస్తుంది. మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో అది కూడా అల్లాకే తెలుస్తుంది. మరి ఈ యొక్క 10 రోజులు ఈ అంటే 10 రోజులు లెక్క లెక్కేస్తే కనుక ఈ యొక్క 30 + 6 = 36 రోజులు × 10 360 రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం అని ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని అంటే ఏ విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఎవరైనా రంజాన్ ఉపవాసాలు ఉండి రంజాన్ తర్వాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు ఉంటే ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండేంత పుణ్యం లభిస్తుంది అని ఈ యొక్క విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు అని అబూ అయ్యూబ్ అన్సారీ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానాహు తాలా మనందరి యొక్క ఉపవాసాలు స్వీకరించుగాక. ఆమీన్.